చాలా బాగుంది భయ్య, విరాక్ పర్ఫార్మ్ ఇచ్చిన అందరూ. కార్తిక్ అయితే వండర్ఫుల్, నాని కూడా చాలా ఇచ్చాను. నాని మళ్ళీ ఇటు పట్టదు ఒకటి రికార్డులో తిరిగి రాసాను. కార్తికే సూపర్ ఇచ్చింది భయ్య. కార్తికే ఒకరే మస్తు, కార్తికే మస్తుండు. హీరో కానీ విలన్ కానీ మస్తుండే. నేనైతే సినిమా బాగుంది, ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది. నాని యాక్టింగ్ బాగా చేశారు. హీరోయిన్, హీరో ఐదుగురు బ్యాచ్, ట్రైలర్ లో చూపించే ఐదుగురు బ్యాచ్, విలన్ సూపర్. కార్తికేయ విలన్ కింద సెటిల్ అవ్వడం బెస్ట్. ఆయన యాటిట్యూడ్ చూపించిన సినిమాలో ఆయన రోల్ అసలు పర్ఫెక్ట్ మ్యాచ్. ఒక విలన్ ఎలా ఉంటాడో అలానే ఉన్నాడు, ప్యూర్. హీరో కన్నా విలన్ లో తోపున్నాడు కార్తికేయ. నాని కూడా చాలా బాగా చేశాడు. ఓవరాల్ చాలా బాగుంది ఫిలిం. మ్యూజిక్ కూడా సూపర్ అన్న. మీకు అక్కడ సెకండ్ హాఫ్ కొంచెం ల్యాగ్ అనిపిస్తుంది, ఎండింగ్ లో కొంచెం లాగాడు, తగ్గించవచ్చు. ఇంకా ఓవరాల్ ఫిలిం చాలా బాగుంది. కామెడీ ఉంది, ఫస్ట్ హాఫ్ మొత్తం కామెడీ. ఫస్ట్ హాఫ్ మొత్తం అసలు సూపర్ కామెడీ, అరుపులు కేకలు. కామెడీ బాగుంది, సాంగ్స్ కూడా బాగున్నాయి, హీరోయిన్ యాక్షన్ కూడా చాలా బాగుంది. యా, కార్తిక్ యాటిట్యూడ్ చాలా బాగుంది, అన్నీ ఉన్నాయి. ఇట్స్ ఫీల్ గుడ్ ఫిలిం, అన్నీ మిక్స్ చేసి బాగా చూపించారు. కామెడీ కూడా నాని క్యారెక్టర్ బాగుంది. ఇంకోటి కార్తికేయ దీంట్లో విలన్ గా చూపించింది, అది కూడా బాగుంది. దీంట్లో కార్ రేసర్ లాగా ఉంటుంది, దీంట్లో చాలా బాగా చూపించింది. సినిమా సూపర్, నాని యాక్షన్ కానీ విలన్ గా చేసిన యాక్సెంటెడ్ హీరో యాక్షన్ కానీ సూపర్ ఉంది, బాగుంది. సూపర్ బ్లాక్ బస్టర్, చాలా బాగుంది అన్న. సినిమా చాలా బాగుంది, నాని యాక్టింగ్ మంచిగా ఉంది అన్న, మంచి బాగుంది, డైరెక్షన్ బాగుంది, కామెడీ ఎంటర్టైన్ బాగుంది అన్న. మంచి బోరింగ్ లేదు, ఏం లేదు, మంచి సినిమా చాలా బాగుంది అన్న. కామెడీ ఉందన్న, కామెడీ యాంగిల్ ఉంది. ఒక డిఫరెంట్ మూవీ అనేది మన తెలుగులో వచ్చింది. నానికి ఒక మంచి నెంబర్ వన్ హిట్ అన్న. చాలా బాగుందండి మూవీ, చాలా బాగుంది. నాని కామెడీ బాగుంది. చూస్తున్నప్పుడు నెక్స్ట్ ఏంటి అనే దాని మీద ఫోకస్ చేసుకుని చూస్తున్నాం. అంటే సీన్ జరుగుతుంది, ఓకే జరుగుతుంది అన్నట్టు లేదు, నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏంటి అనే ఒక ఆత్రుత అయితే కనిపిస్తుంది. థ్రిల్లర్ థ్రిల్లరే, అంటే కొంచెం థ్రిల్లర్, అన్నీ మిక్స్ అయి ఉన్నాయి. ఒక ఎమోషన్స్ కానీ, కామెడీ కానీ, థ్రిల్లర్ కానీ అన్నీ మిక్స్ అయి ఉన్నాయి. ఫ్యామిలీ అందరూ చూడొచ్చు, అందరూ చూడొచ్చు, ఎలాంటి ప్రాబ్లం. పాటలు అనిరుద్ధ్ గారి మ్యూజిక్ చాలా బాగా ఇచ్చారు. ఆల్రెడీ మనం వాళ్ళ పాటలు వింటాం కాబట్టి చాలా బాగున్నాయి పాటలు కూడా. కార్తికేయ గారిని ఫస్ట్ టైం నెగిటివ్ రోల్లో చూసాం కాబట్టి, అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు ఎవరు, అంటే ఎక్స్పెక్ట్ చే ఆయన పర్ఫార్మెన్స్ కూడా నెగిటివ్ రోల్లో చాలా బాగుంది, చాలా బాగుంది. బాగా డైరెక్ట్ చేసుకున్నారు డైరెక్టర్ గారు, బాగా కేర్ తీసుకున్నారు ప్రతి విషయంలో. ఇంతకుముందు సినిమాకి ఈ సినిమాకి ఏంటంటే ఇందులో అన్నీ మిక్స్ అయి ఉన్నాయి. నాన్నగారి క్యారెక్టరైజేషన్ డిఫరెంట్, నాన్నగారు యాక్టింగ్ గురించి మనకు అందరూ తెలిసిందే. సో డిఫరెన్స్ అయితే బాగానే డిఫరెన్స్ ఉంది, చాలా డిఫరెన్స్ ఉంది. క్యారెక్టరైజేషన్ పరంగా, స్టోరీ పరంగా చాలా డిఫరెన్స్ ఉంది. లేకంటే విక్రమ్ కుమార్ సినిమాలు లేకంటే వాటికి ఒక డిఫరెంట్ వైబ్ ఉంటుంది, డిఫరెంట్ వైబ్ ఉంటుంది, డిఫరెంట్ సెట్టింగ్, కంప్లీట్లీ లైక్ ఒక డిఫరెంట్ వరల్డ్ లాగా, లేకంటే వెరైటీగా తీసారు సినిమాలు లేక అతను. సో యా, సేమ్ వెరైటీగా ఉంది. నాన్నగారు యాక్టింగ్ బాగుంది మెయిన్, ఆయన ఎనర్జీ లెవెల్ స్పీక్స్లో ఉన్నాయి. కామెడీ అయినా కానీ, సీరియస్నెస్ అయినా కానీ, ఎక్కడైనా కానీ ఓ రేంజ్లో చూపించారు. విలన్ గారు యాక్టింగ్ బాగుంది కార్తికేయ గారిది. అండ్ నెక్స్ట్ వచ్చేసి హీరోయిన్ కొత్త అమ్మాయి, ఆయన బాగానే చేసింది. ఇంకా మ్యూజిక్ కూడా బాగుంది, అన్ని క్లాస్ సాంగ్స్ వినడానికి బాగున్నాయి, చూడటానికి బాగున్నాయి, పిక్చరైజేషన్ కూడా. ఫ్యామిలీతో అందరు కలిసి చూడొచ్చు. ఓవరాల్గా గుడ్ మూవీ, రేటింగ్ వచ్చేసి 3 ఇవ్వచ్చు. చాలా బాగుందండి. అండ్ కార్తికేయ విలన్గా కూడా చాలా సక్సెస్ అయ్యే అవకాశాలు ఉంటాయి, తన యాక్టింగ్ కూడా చాలా బాగుంది. అండ్ నాని గురించి ఇంకా లక్ష్మి గారి గురించి చెప్పక్కర్లేదు, వాళ్ళందరూ ఆల్రెడీ వాళ్ళేంటో అందరికీ తెలుసు. సినిమాలో హైలైట్గా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే నీట్గా ఉండే కామెడీ అండి. కామెడీలో ఎక్కడో వల్గారిటీ లేకుండా చూసుకున్నారు డైరెక్టరు, నవ్వించే ప్రయత్నం చేశారు తప్ప అపహాస్యం చేయలేదు కామెడీని. చాలా నీట్గా ఉంది సినిమా, చూడొచ్చు. మనం పెట్టిన పెట్టుబడికి, అదే పెట్టుబడి అంటే మీన్స్ మనం ఏదైతే టికెట్ కొన్నామో దానికి 100% న్యాయం చేకూరుస్తుందని నేనైతే 100% నమ్ముతాను. నా డబ్బులు అయితే సేవ్ అయ్యాయి, నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను సినిమా చూసి.
నేను ఎక్కువ మ్యూజిక్ మీద పెద్దగా అంత కాన్సన్ట్రేషన్ చేయలేదండి. నేను కథలో ట్రావెల్ అవుతూ ఉన్నానన్నమాట. కథ నాకు బాగా నచ్చింది, కథతో కనెక్ట్ అవుతూ వెళ్తున్నాను నేను. మధ్యలో నాకు మ్యూజిక్ బాగుంది, చాలా బాగుంది, బట్ నేను దాన్ని పెద్దగా అంత అబ్జర్వ్ చేయలేదు. సినిమా అయితే బాగుండడం వల్ల ఎందుకో మేబీ మ్యూజిక్ గురించి పట్టించుకోలేదేమో. సినిమా ఇంట్రెస్టింగ్గా వెళ్ళిపోతుందండి. సినిమా ఒకటి చాలా బాగుందండి. అమ్మాయికి తక్కువ సీన్స్ ఉన్నాయి, బట్ ఆ అమ్మాయిని ఎంతవరకు చూపించాలో, ఎంత అందంగా చూపించాలో, నీట్గా చూపించాలో అంతే నీట్గా చూపించారు. చాలా బాగుంది, అమ్మాయికి కూడా మంచి ఫీచర్ ఉంది. నాని యాక్టింగ్ అయితే చాలా న్యాచురల్గా ఉంది, చాలా బాగుంది మూవీ. సో విలన్ గారు కార్తికేయ విలన్ యాక్టింగ్ అయితే సూపర్గా ఉంది, చాలా బాగుంది. సో ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. సో చూడొచ్చు, ప్రతి ఒక్కరు చూడొచ్చు, ప్రతి ఒక్కరు కూడా. సో చాలా బాగుంది, డ్యాన్స్ అవి కూడా చాలా బాగున్నాయి. సో అన్నీ బాగున్నాయి భయ్య, చూడొచ్చు. సో మ్యూజిక్ కూడా చాలా బాగుంది, కంప్లీట్ ఎంటర్టైన్మెంట్, ప్రతి ఒక్కరు చూడొచ్చు మూవీని. నాని యాక్టింగ్ అయితే సూపర్, చాలా హైలైట్గా ఉంది. సో క్లైమాక్స్ అయితే ఇంకా హైలైట్ అన్న మూవీకి. సో చాలా బాగుంది, ప్రతి ఒక్కరు చూడొచ్చు, చెడు చెడు అందరూ కూడా. గ్యాంగ్ లీడర్ చాలా బాగుంది అన్న, టైటిల్ తగ్గట్టే ఉంది. ఒక గ్యాంగ్కి ఫామ్ చేస్తాడు అన్న గ్యాంగ్ లీడర్, చాలా బాగుంది. న్యాచురల్ స్టార్ నాని అంటే ఇక సినిమా అయితే న్యాచురల్ ఉంది భయ్య. హీరోయిన్ కొత్త అమ్మాయి అయినా చాలా బాగా వేసింది అమ్మాయికి. చిన్నపాప పేరు నాకు అంత ఐడియా, చిన్నపాప. ఆల్ క్యారెక్టర్ సూపర్ అన్న. ఇక వెన్నెల కిషోర్ గారికి నాని అన్నకి మధ్య సీన్స్ ఉంటాయి, ఇక అది ఫుల్ కామెడీ థియేటర్లో నవ్వులే నవ్వులు. ఇక కార్తికేయ అన్న ఫస్ట్ టైం విలన్గా చేసినా కానీ హీరోకి తగ్గట్టు విలన్ భయ. అంటే ఇప్పుడు లెజెండ్లో బాలకృష్ణ గారిని జగపతి బాబు గారిని చూసాను చూడు, తగ్గ ఆఫర్ ఉంటుంది. ఇందులో ఆ విధంగా తగ్గ ఆఫర్ చేశారు భయ, ఎవరు తగ్గలే హీరోకి తగ్గట్టు విలన్. చాలా బాగుంది అన్న సినిమా చూడండి, చాలా బాగుంది. ఇంత మంచి సినిమా ఇచ్చినందుకు విక్రమ్ గారికి నాని అన్నకి యాక్స్ అవ్వను. మూవీ చాలా బాగుంది, ఎవరు ఎక్స్పెక్ట్ చేయనంత బాగుంది సినిమా. స్టోరీ, స్క్రీన్ ప్లే, నరేషన్ అంతా ఇట్స్ అన్ ఒరిజినల్ మూవీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒరిజినల్గా తీశారు, అండ్ ఇక్కడ కూడా ఏ సినిమాలో ఏ అంశాలు లేపలేదు. మొత్తం నాకు తెలిసి సినిమా ఖచ్చితంగా హిందీ రీమేక్ అవుతుంది, అక్కడ కూడా హిట్ అవుతుంది ఖచ్చితంగా. పాన్ ఇండియా మూవీస్ అంటారు కదా, ఇది కూడా ఒక పాన్ ఇండియా మూవీనే. కాకపోతే ఇప్పటికైతే తెలుగులో తీస్తారు, వేరే అన్ని లాంగ్వేజ్లో వెళ్తుంది ఖచ్చితంగా. అంత బాగుంది సినిమా స్టార్ట్ టు ఎండ్ వరకు, ఎక్కడ కూడా బోర్ కొట్టలేదు. నాని అండ్ గ్యాంగ్ మధ్యలో ఉన్న కామిక్ ఎలిమెంట్స్ చాలా బాగా తీశారు, అండ్ కార్తికేయ క్యారెక్టరైజేషన్ చాలా బాగుంది. తనని చాలా రిచ్గా చూపించారు, ఇప్పటిదాకా తను ఏ సినిమాలు చూడనట్టు బాగా చూపించారు. సో మూవీని చాలా రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్తో తీశారు. ఇక్కడ కూడా సినిమా 1% కూడా డ్రాప్ లేదు. ఆ టెక్నీషియన్స్ అందరూ కూడా బెస్ట్ వర్క్ ఇచ్చారు. సో అందరూ కలిసి బెస్ట్ సినిమా చేద్దామనే ఒక పట్టుదలతో తీశారనిపించింది నాకు. అండ్ ఈ సినిమాలో ఆడియన్స్కి ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు, ఇది ఒక థ్రిల్లర్ మూవీ కానీ ఆడియన్స్కి ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా తీశారు. అండ్ చాలామంది కొత్త డైరెక్టర్స్ ఎవరైతే వస్తున్నారో ఈ సినిమా నుంచి ఎంతమంత నేర్చుకోవచ్చు, ఆడియన్స్ని ఎంగేజ్ చేస్తూ సినిమా ఎలా తీయాలనేది సినిమా ఖచ్చితంగా చూసి నేర్చుకోవచ్చు. డైరెక్టర్కి హ్యాట్స్ ఆఫ్, సీరియస్లీ. ఒకేసారి హీరోకి డైరెక్టర్కి ఇద్దరికి హిట్ కొట్టుకున్నారు మంచిగా. సో ఆడియన్స్ ఫుల్ సాటిస్ఫై. యా కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్, ఎక్కడ కూడా వల్గారిటీ లేదు. కామెడీ పుష్కలంగా ఉంది, ఎంత ఎంత కాంటెంట్ ఉంది. ఒరిజినల్ కామెడీ అది కూడా అంటాను నేను, ఎక్కడో కాపీ కొట్టిన కామెడీ కాదు, ఇట్స్ అన్ ప్యూర్లీ ఒరిజినల్ మూవీ. సో ఇంత ఒరిజినల్ మూవీని ఇంత బాధ చేయడం గట్స్ ఉండాలి. అసలు తన క్యారెక్టరైజేషన్ చాలా బాగా డెవలప్ చేశారు, రిచ్గా చూపించారు. అసలు ఆన్ స్క్రీన్ హీస్ లుకింగ్ సూపర్, RX 100 కంటే కూడా బాగా చూపించారని చెప్పొచ్చు క్యారెక్టరేషన్ వైజ్, విజువల్గా ఆన్ స్క్రీన్. యా హీరోయిన్ కొత్త యాక్టర్ కానీ అమ్మాయి కొత్త యాక్టర్ అనిపించలేదు, బ్లెండ్ చేశారు న్యాచురల్గా. అంటే ఎప్పుడైతే నాని ఉంటారో న్యాచురల్ స్టార్, అందరికీ న్యాచురల్గా చేయించేసింది ఆయన. యా ఎవరు కూడా మిస్ అవ్వకూడదు సినిమా, చాలా బాగుంది సినిమా. అందరూ ఒక ఫ్యామిలీలో అన్ని ఏజెస్ వాళ్ళు ఉంటారు కదా, అన్ని ఏజెస్ వాళ్ళు అన్ని రకాలుగా ఎంజాయ్ చేస్తారు సినిమాని.